ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు ఈ రోజున దాచిపెట్టేందుకు జీవోలే ఆన్లైన్ లో పెడతలేదు. అది కూడా కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్వచ్ఛంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం, ఈ జీవో రిలీజ్ చేస్తున్నాం, దీని మీద ఎవరైనా అభ్యర్థులు ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటా అని ప్రకటన ఒకటి నోటిఫికేషన్ వస్తుంటే అందరూ కూడా స్పందిస్తారు. ఈ రోజు ఎవరైనా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు తవ్వుకున్నట్లు అవుతుంది తప్పించి, ఇది ఇండస్ట్రీకి 100% ఇది నష్టం జరిగేటువంటిది. ఇండస్ట్రీ ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటామో లేకపోతే ఒక్కొక్క జిల్లా ఒకరు కొనుక్కుంటామో వాళ్ళు అక్కడ రిలీజ్ చేసుకుని అక్కడ కలెక్ట్ చేసుకునేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకునేటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. కానీ రేపొద్దున పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ రోజున ఏదన్నా ఒక సినిమాకు బడ్జెట్ ఎక్కువైనప్పుడు ట్యాక్సీలు తగ్గించండి, ఆ హీరోస్ కానీ నిర్మాతలు కానీ ప్రభుత్వాన్ని ఏ రకంగా బతులాడుకొని లేకపోతే లాబింగ్ చేసుకుని వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ పొందుతా ఉన్నారో, రేపొద్దున ప్రతి ఒక్క నిర్మాత కానీ డైరెక్టర్ కానీ హీరోలు కూడా అదే పరిస్థితికి ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర మోకరించవలసినటువంటి పరిస్థితి ఈ యొక్క సినీ ఇండస్ట్రీ మీద పడుద్ది. అది కంపల్సరీగా 100% కూడా అది చాలా నష్టకరమైనటువంటిది. ఇలాక రామరాజు గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి ఏమన్నా స్టూడియోస్ పెట్టుకోవడానికి ఏమన్నా ల్యాండ్స్ అలాట్మెంట్ చేయడం కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీకి ఏదైనా ప్రోత్సాహం అందించడం కానీ అటువంటి కార్యక్రమం ఏది కూడా ఈ ప్రభుత్వం చేయలా. ఇప్పుడు రాష్ట్రంలో అనేకమైన నిర్మాతలు ఎవరైనా వెళ్ళి మేము నష్టపోతున్నాం అని ఏమైనా ఈ ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేశారా? ఎవరు చేయలా. కానీ ఇక్కడ ఈ రోజున గవర్నమెంట్ కి వెళ్ళవలసినటువంటి జిఎస్టీ కానీ అన్ని కూడా ఏ థియేటర్లు ఎన్ని థియేటర్స్ ఉంటాయి అనేది ఒక లెక్క ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వానికి వెళ్ళవలసినటువంటి ఆదాయం ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్ వెళ్ళవలసిన డబ్బులు కనిపించట్లేదు. ఎందుకంటే సినిమాకి వెళ్ళేవాడు పల్లె ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకి అయితే ఆన్లైన్ సిస్టమ్ ఇంకా అక్కడ పోలేదు. అంత గొప్ప సెల్ ఫోన్లు వాడేవాళ్ళు కానీ ఇతరత్ర అయితే అంత బాగా లేదు మాకు తెలిసి. కానీ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. అప్పలనాయుడు గారు ప్లీజ్ చెప్పండి. ప్రభాకర్ గారు, ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరికి లాభం చేయడం కోసం ఆన్లైన్ టికెటింగ్ కొంటాం, ఆ సిస్టమ్ అడాప్ట్ చేస్తారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు కానీ జనానికి కానీ ఈ టెక్నాలజీ వ్యవహారం పూర్తిగా తెలియని పరిస్థితి. అందుకోసం వచ్చేవాళ్ళు కూడా రావడానికి అవకాశం అయితే ఇంకా తగ్గుతే మరి నిర్వహించట్లేదు. ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు పరిపాలించమని చెప్తే